నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త రీసేల్ హౌస్ తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి కుషాయిగూడ హెచ్ఎండిఎల్ లేఅవుట్లో ఉంది. మనకి కుషాయిగూడ మెయిన్ రోడ్, కుషాయిగూడ డిమార్ట్ దగ్గర నుంచి ప్లాట్కి వచ్చేసి 1.5 కిలోమీటర్స్లో ఇల్లు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ అండి మనకి ఇంటికి. ఇది వచ్చేసి హెచ్ఎండిఎల్ లేఅవుట్ అండి. చూడండి లొకేషన్, చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది హౌస్ కూడా. డీసెంట్ కాలనీ అండి, చాలా మంచి డీసెంట్ కాలనీ. ఇది వచ్చేసి హెచ్ఎండిఎల్ లేఅవుట్. ఈ ఇంటి ముందు రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి మనకి ఈ లొకాలిటీలో. మొత్తం డీసెంట్ కాలనీలో ఉంది, చాలా మంచి డీసెంట్ కాలనీలో ఉంది. లొకాలిటీ కూడా చాలా బాగుందండి. ఇల్లు వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 3650 డైమెన్షన్ సైజ్. టోటల్ బిల్డింగ్ వేసేసి కింద పైన కలిపి 3200 ఇచ్చారండి మనకి. కింద 2 బిహెచ్కే పైన 2 బిహెచ్కే అండి. ప్రైస్ మనకి డైమెన్షన్ 3650 డైమెన్షన్ అండి. కింద వచ్చేసి మనకి 25 ఇయర్స్ ఓల్డ్ అండి. పైన వచ్చేసి 10 ఇయర్స్ ఓల్డ్. మనకి రీసేల్ హౌస్ అండి. మనకి ఇల్లు కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఓనర్ కన్స్ట్రక్షన్ తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఎలివేషన్ కూడా చాలా పాత ఇల్లు, బట్ మంచి నీట్ కన్స్ట్రక్షన్ తో చేశారు. క్రాక్స్ కూడా ఎక్కడ లేవండి. చిన్న చిన్న అక్కడ ఎయిర్ లాక్స్ ఉన్నాయి, కానీ ఇల్లు అయితే చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి డీసెంట్ లొకాలిటీలో ఉంది. లొకాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి మన హిందూస్ అండి, ముస్లిమ్స్ కాదు. ఇల్లు కూడా చాలా బాగుందండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా మంచి నీట్ హౌస్ కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి విశాలంగా ఉంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఉండొచ్చు అండి, ఇంకొక మళ్ళొక చాలా బాగానే ఉండొచ్చు. లొకాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి ఒక ఇంకొక 25 ఇయర్స్ 30 ఇయర్స్ దాకా ఉండొచ్చు మనం. ఇంకా ఇల్లు కెపాసిటీ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి మంచిగా ఉంది. చూడండి అంత కార్ పార్కింగ్ ఏరియా. మనకి గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చే వరకు స్టెప్స్ ఇచ్చారండి మనకి. పైకి వెళ్ళేకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. రైట్ హౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. రైట్ హౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మనకు బోర్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ సంప్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. రైట్ హౌండ్ సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది, మంచి విశాలంగా. చూడండి ఇప్పుడు లోపలికి వచ్చాం కదా. చూడండి ఇక్కడ అంతా మనకు అంత బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. చెట్లు పెట్టుకునే ప్లేస్ కూడా ఇచ్చారు వీళ్ళు. చెట్లు పెట్టిన స్పేస్ కూడా ఉంది. రైట్ హౌండ్ చాలా బాగుందండి. ఇదంతా చూడండి, ఇదంతా మనకి స్పేస్ అండి. మనకి రైట్ హౌండ్ సెట్ బ్యాక్ చాలా బాగుంది. స్పేస్ వెనక చాలా మంచిగా ఇచ్చారు విశాలంగా. చూడండి ఎంత మంచిగా ఇచ్చారో. మనం ఇదంతా క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే ఇల్లు ఎంత బాగుంటుంది అంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇల్లు వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మంచిగా కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. అది కాకుండా బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. కార్ లేని వాళ్ళు బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మన కింద మనకి 2 మీటర్స్ కూడా ఇచ్చారు. 3 మీటర్స్ ఉన్నాయండి. ఒకటి బోర్కి 2 మీటర్లు, 2 వచ్చేసి కింద పైన కలిపి 2 మీటర్లు కూడా ఇచ్చారండి మనకి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 25 ఇయర్స్ ఓల్డ్ ఇచ్చారండి మనకి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 10 ఇయర్స్ ఓల్డ్. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 2 బిహెచ్కే అండి మనకి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ అలాంటివి ఏం లేవు మనకి. చూడండి ఇదంతా మీరు చూసేదంతా హాల్ అండి. ఇదంతా హాల్ వర్క్, ఇదంతా హాల్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాడండి మనకి. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇదంతా పైన మన ప్లే పైన ఉన్న ఇదండి వాల్ అంట. ఇదంతా సైడ్స్కి వచ్చిన వాల్. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇది హాల్ అండి మనకి కనిపించేది. ఇదంతా మనం ప్రజెంట్ చూసేదంతా షెల్ఫ్ అండి. ఎంట్రన్స్లోనే షెల్ఫ్ కూడా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చూడండి ఎంత బాగుంది. ఇదంతా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. వీళ్ళు ప్లాట్ కొని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మనకి. చూడండి ఇల్లు కూడా చాలా బాగుంది. 25 ఇయర్స్ ఓల్డ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి 25 ఇయర్స్ ఓల్డ్ ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్. ఇదంతా హాల్ అండి మీరు చూసింది. ప్రజెంట్ దీని పక్కన వచ్చేసి డైనింగ్ హాల్ ఇచ్చాడు. ఈ ప్లేస్ అంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ప్లేస్ కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా కూడా. ఇది కూడా బాగానే ఉందండి కన్స్ట్రక్షన్ వచ్చేసి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లోనే పక్కన పూజ గది కూడా ఇచ్చాడు. ఇది పూజ గది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనుషులు ఇద్దరు ముగ్గురు చాలా మంది పట్టొచ్చు. ఇద్దరు ముగ్గురు మనుషులు పడతారండి మనకి. ప్లేస్ కూడా చాలా బాగుంది. చూడండి ప్లేస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. మనుషులు ఎంతమంది అయినా పడతారు. ఇదంతా కిచెన్ అండి మీరు చూసారు అంతా కిచెన్. దీని ఆపోజిట్లోనే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినాక మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం అండి. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సైజ్ కూడా చాలా బాగుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. చూడండి ఎంత బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మంచిగా ఉందండి. మంచం పడుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాట్ పడుతుందండి. మంచిగా స్పేస్ కూడా ఉంటుంది మనకి. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి చూడండి మంచిగా ఇచ్చారు మనకి. ఎంత మంచి నీట్గా ఉందో. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్. వర్క్ కూడా చాలా బాగుందండి మనకు వచ్చేసి. వర్క్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. డీసెంట్ అండ్ డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి.
ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోకి వస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మనం వచ్చిన ప్రజెంట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఇది అప్పట్లో ఫాల్ సీలింగ్ లేదు కదండి మనకి, అందుకే కన్స్ట్రక్షన్ ఇలా ఉంచారు. ఎంత బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు, క్రాక్స్ ఎక్కడ లేకుండా కూడా. మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. షెల్ఫ్స్ కూడా చాలా మంచి నీట్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మనకి. చూడండి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ విధం కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. దీనికి ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ అండి. ఇది దీనికి వచ్చేసి బాత్రూమ్. ఇది వచ్చేసి వెస్టర్న్ వస్తుందండి. ఈ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ అండి. హైట్ కూడా హైట్ ఉందండి, హైట్ ఉందండి. బాత్రూమ్ ఉంటుంది. దాని పైన లోరు ఫుడ్ ఇచ్చారు, లోరు ఫుడ్ ఇచ్చారండి. చాలా బాగుంది ఇది కూడా బాత్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇక్కడ వచ్చి బాత్రూమ్ ఇక్కడ ఉందండి మనకి. దీని బాత్రూమ్ ఇక్కడ ఉంది. వాష్ బేసిన్ బయట కూడా ఇచ్చారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ ఉంటుందో ఇంత చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నామండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఎదురు వరండా కూడా చాలా బాగుందండి. ఇదంతా వరండా అండి, కనిపించేంత వరండా మనకి. ఈ వరండా కూడా చాలా బాగుందండి మనకి. మంచి నీట్ గా ఇచ్చారు వరండా కూడా. అక్కడ వచ్చేసి మనకి కార్నర్ కి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ వాష్ ఏరియా కూడా చూడండి. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఈ ప్లేస్ అంతా అదే అంటున్నాం, కొంచెం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మనకు అంత నీట్ గా కనిపిస్తుంది. మీ ఇష్టం, మీరు ఇది ఉంచుకుంటారా డిస్మెంటల్ చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ ఇల్లు కూడా చాలా బాగుందండి. మంచి కడుక్కొని మంచిగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక 25 ఇయర్స్ 30 ఇయర్స్ దాకా వాడుకోవచ్చు ఈ ఇల్లు వచ్చేసి. ఇదంతా మనకి కనిపించేంత మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్న డోర్లు అండి. ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఇచ్చారు, నార్త్ కూడా ఇచ్చారండి డోర్. మనకి జాల్లో కూడా చాలా బాగుంది చూడండి. ఇదంతా ఇండియన్ టేకుడ్ డోర్ అండి మనకి. మనకి టేకుడ్ డోర్స్ అండి ఇవన్నీ చూడండి. ఎంత కనిపించేంత హాల్ వర్క్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వుడ్ వర్క్ ఇచ్చాడు, మొత్తం వుడ్ వర్క్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం వుడ్ వర్కే ఉంది. ఇదంతా హాల్లో ఉన్నాం. హాల్ లో ఎదురుగా మనకి వుడ్ వర్క్ ఇచ్చారు. టీవీ షెల్స్ పెట్టుకోనికి టీవీకి వుడ్ వర్క్ కూడా ఇచ్చాడు మనకి చూడండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశాడు. వర్క్ లో కూడా చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ చాలా మంచి చేశాడు చూడండి. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా చూస్తే. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి మనకి. ఇల్లు కూడా చాలా డీసెంట్ గా ఇచ్చాడు. అది కాకుండా కుషాయిగూడలో హెచ్ఎండి లేఅవుట్ లో ఉందండి. ఇదంతా మనకి ఇదంతా హాల్ అండి. దీనికి ఇది వచ్చేస్తుందండి. దీని ఆపోజిట్ లోనే డైనింగ్ హాల్ ఇచ్చాడు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉంది. చాలా మంచి నీట్ విశాలంగా వచ్చిందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి చూడండి. దీనికి ఇక్కడ కూడా వుడ్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. సేమ్ కిందేలా ఇచ్చాడు అలా. దీనికి కూడా మంచి వుడ్ వర్క్ ఇచ్చాడు చూడండి. బాగుందండి వుడ్ వర్క్. చాలా మంచి నీట్ గా ఇచ్చాడు. వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయండి మనకి చూడండి. షెల్ఫ్ కూడా చాలా మంచి నీట్ గా ఉన్నాయి. ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఇది ఇది కిచెన్, డైనింగ్ హాల్, హాల్ చూపించాను. ఈ ప్రజెంట్ వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, కనిపించేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశాడు. వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇదంతా మన వుడ్ వర్కేనండి, కనిపించేంత వుడ్ వర్కే. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, కనిపించేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. వర్క్ కూడా చాలా మంచిగా ఉంది. దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి వుడ్ వర్క్ ఇచ్చాడు. అది కాకుండా కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వండి. నేను చెప్పాను కానీ ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ క్రాక్స్ ఉండదు, మంచి కన్స్ట్రక్షన్తో చేశారు కాబట్టి బాగుంది కన్స్ట్రక్షన్ కూడా. ఇది మనకి డబుల్ కాట్ మంచి పడుతుందండి. దీంట్లో డబుల్ కాట్ పడుతుంది చూడండి. పెద్ద చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ కూడా. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్కి ఇక్కడ దీనికి మనకి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునే రూమ్ ప్లస్ ఇదంతా మా అటాచ్ బాత్రూమ్ అండి. వెస్టర్న్ వస్తుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ చూడండి, మళ్ళీ బాగుంటుంది మీకు టెరెస్ పైన వ్యూ కూడా. లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి. నీట్ లొకాలిటీలో ఉంది హౌస్ వచ్చేసి. చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం టెరెస్ పైకి. టెరెస్ పైన వ్యూ చూడండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మన ట్యాంకులు కూడా ఉన్నాయి, రెండు ట్యాంకులు కూడా ఉన్నాయి. ఒకటి బోర్కి, ఒకటి వాటర్ కండి మంజర వాటర్కి. చాలా లొకాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉంది.
లొకాలిటీ కూడా డీసెంట్ కాలనీ అంటే మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అండి. మనకి చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకాలిటీ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. హౌస్ అన్ని ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయండి. మనకి మంచి కాలనీలో ఉంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి, మన కుషాయిగూడ మెయిన్ రోడ్ నుంచి ఇంటికి 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 25 ఇయర్స్ ఓల్డ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 10 ఇయర్స్ ఓల్డ్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. మనకి ఇల్లు వచ్చేసి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి 200 స్క్వేర్ యార్డ్స్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. 3650 డైమెన్షన్ సైజ్, 3200 SFT, జీ ప్లస్ అండ్ కింద 2 BHK, పైన 2 BHK ఇచ్చారండి. ప్రైస్ వచ్చేసరికి 1 crore 35 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్, డిస్క్రిప్షన్ అన్నాను. మరి సార్ నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.